అది పాపం రంగనాథ్ గారు ఎదురదేమో. రంగనాథ్ గారు వాస్తవానికి ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఆయన పేరున్నది. వరంగల్కి వచ్చినాక కూడా వరంగల్కి వచ్చిన కబ్జాలు ఆగినాయి. నేను నిజంగా వారి ఎఫర్ట్ ని అప్రిషియేట్ చేస్తున్నా. ఆయన భుజం మీద తుపాకు పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నా, ఆయనకు అర్థమైతలేదు. అది కొన్ని రోజుల తర్వాత అర్థమైతుంది. అది హైదరా అనేది ఒక రెండు నెలలు కనుక కొనసాగితే నేను దేనికంటే దానికి రెడీ. ఎవరు హైదరా ఉండదు, నేను చెప్తున్నా. వాళ్ళ ఆలోచన వేరుంది. మరి దేనికి ఇంత హడావుడి, దేనికోసము? చెప్పినా కదా, దేనికి ఉన్న పల్లెల్ని కొడితే ఒక ఇద్దరు నలుగురు పెద్దోళ్ళని కొట్టేస్తే చిన్న చిన్న వాళ్ళందరూ ఈయన దగ్గరకు వస్తారు, లైన్ కడతారు అనేది ఆయన ఆలోచన. ఎన్ కన్వెన్షన్ కూడా ఇందులో భాగంగానే 100% ఎన్ కన్వెన్షన్ కొట్టినాక ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవడన్నా హైదరాబాద్ లో పెట్టుబడి పెడతారా అండి? ఎన్ కన్వెన్షన్ నాగార్జునే కొట్టిండే, నేనే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి భయపడాడు వాడు. వాడు పోయి అమరావతిలో పెట్టుబడి పెడతాడు. అటుకు గురువుకు గురు దక్షిణ, అల్లునికి కట్నం. ఇది ఓహో ఇది ఆయన ప్లాన్. ఇది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతీస్తాడు, అక్కడ పెట్టుబడులు పెట్టిస్తాడు, గురువుకు గురుదక్షిణ చెల్లిస్తాడు, అల్లుడికి కట్నం చెల్లిస్తాడు. అల్లుడు ఎక్కడోడు? అల్లుడు కూడా అక్కడే. మేమేం ఆంధ్రాకి వ్యతిరేకం కాదు, కానీ నువ్వు చేస్తున్నది వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. ఆంధ్రాకి మనం ఏం వ్యతిరేకం కాదు. బేసికల్లీ అంటే దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ ఉంది. హైదరాబాద్ అంటే ఒక యూనిక్ ఐకాన్ లెక్క ఇక్కడ అందరూ ఉంటారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ఇంత జరుగుతుంటే నేను అడుగుతున్నా, అసలు మంత్రులు ఏం చేస్తానండి? అవును, ఒక్క మంత్రి మాట్లాడాడా? మహబూబ్ నగర్ పేద ప్రజల యొక్క ఇల్లు కొట్టేస్తా ఉంటే అసలు మీకు మనసు ఎట్లా వస్తుందండి? ఈరోజు నేను ఈరోజు ఛానల్కి రావడానికి మీ దగ్గర చర్చ చేపట్టడానికి కూడా వేరే ఏం కారణం కాదు. ఎవడో ఇల్లు కూలగొడితే మాకు సంబంధం లేదు, కానీ పేద ప్రజల ఇల్లు కూలగొడితే వాడు ఎక్కడి పోవాలి? ప్రభుత్వమే కూలగొడితే అసలు ఇప్పుడు మౌనారు వీలంటే నెక్స్ట్ మా వరంగల్కి వస్తారనే భయం ఉన్నది. హైదరాబాద్ ఇది సిటీ ఆఫ్ లేక్స్ అని మీరు అంటున్నారు, వాస్తవమే. కానీ లేక్స్ లోనే మా సిటీ ఉన్నది, మా వరంగల్ సిటీ. ట్రై సిటీస్ కూడా ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మాది కాకతీయుల రాజధాని అండి. గొలుసుగట్టు చెరువుల నిర్మాణం మొదలుపెట్టింది కాకతీయులు, తర్వాత కొసకు కొన్ని నిజాములు కట్టిండ్లు. అసలు కాకతీయులే చెరువులకు రూపకర్తలు, చెరువుల నిర్మాణం చేసిందే కాకతీయులు. అలాంటిది వాళ్ళ రాజధానిలో ఎంత అద్భుతంగా నిర్మించి ఉంటారు ఒకసారి ఆలోచించండి. మరి అలాంటి ఇప్పుడు నగరం నిండా చెరువులే, ఆ చెరువుల చుట్టూ మొత్తం పేద ప్రజలు మహబాద్ నుంచి లేకపోతే ఏటూరు నగరం నుంచి ములుగు నుంచి ఇట్లా జనగామ ప్రాంతం నుంచి చాలా మంది పేద ప్రజలు, వడ్డరోళ్ళు, ఇంకా లేబర్ పని వేటోళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు చెరువుల చుట్టూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని క్రమంగా వాళ్ళు చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం వల్ల ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినాయి. పట్టాలు ఇచ్చినప్పుడే కదా బేసికల్లీ అట్లా చెరువును ఆక్రమణకు గురవుతున్నప్పుడు కాపాడాల్సిన ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వడం తప్పే కదా. ఇప్పుడు అలాంటి ఆక్రమణకు గురవుతున్నటువంటి ప్రాంతాలను కాపాడడంలో తప్పేంది అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. నేనేమంటున్నా, ఇప్పుడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఒక ఇల్లు కట్టుకుంటే దానికి మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడు నువ్వు చెట్ల ఊళ్ళో కొడతావు అంటున్నా. అచ్చా నిజంగా మొత్తము తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 45,000 చెరువులను కుంటలను నువ్వు కాపాడాలనుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కానీ నువ్వు చేయాల్సింది ఏంది, ప్రతి చెరువు అంటే ఈరోజు అనుమతులు ఇస్తే కట్టుకున్నటువంటి కట్టడాలు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి, వాటిని ఎక్వైర్ చేయి. భూమి భూసేకరణ లేకపోతే భూసేకరణ చేయి. మీరు ఎకరానికి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా, ఇవ్వండి. ఒక మార్కెట్, ఒక చట్టం చేయండి, చట్టం ఆధారంగా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తారా, లేదా గవర్నమెంట్ వాల్యూకు 3 రెట్లు ఇస్తారా, 5 రెట్లు ఇస్తారా, మీరు డిసైడ్ చేయండి. కట్టడానికి కూడా ఈరోజు నేషనల్ హైవే ఉందండి, నేషనల్ హైవే, లేకపోతే ఒక ఒక కాలేజు, ఒక హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, మీరు భూమి అక్వైర్ చేస్తలేరా? చేస్తాను కదా. అది ప్రజా ప్రయోజనాలు చూస్తా మీరు చేస్తున్నారు. ఇది కూడా ప్రజా ప్రయోజనమే, ఇది కూడా భవిష్యత్తును కాపాడడం కోసం, దీనికోసం అంటున్నారు. రేవంత్ రెడ్డి గొప్ప ఆయన పర్యావరణవేత్త కదా, ఇప్పుడు ఆయన ప్రజా ప్రయోజనాల కోసం ఆయన పరిపాలన చేస్తాడు.